పదిహేనవ అధ్యాయము ప్రారంభం భగవాన్ ఉవాచ్వమూలమదాస్వస్థం ప్రాకూరవ్యయం చంద్రేస్త దేనికి వేదములు ఆకులుగానున్నవు అట్టి సంసారమును అశ్వస్థ వృక్షమును ను పైన వేళ్ళు గలదిను కింద కొమ్మలిగలదిగను నాశనము లేనిదిగా నువ్వు పెద్దలు చెప్పుదు దానిని ఎవడు తెలుసుకొనుచున్నాడో అతడు వేదార్థము ఎరిగిన వాడుచున్నాడు అదో ప్రసృతాస్త విషయ ప్రవాళమూలా సంతాని కర్మానుబంధీని మనుష్యలోకే ఆ సంసార వృక్షము యొక్క కొమ్మలు గుణములచే వృద్ధి పొందింపబడినవి శబ్దాది విషయములని చిగుళ్ళు కలవీనై క్రిందికిని స్థావరము మొదలుకొని మీదికి బ్రహ్మలోకము వరకు వ్యాపించి ఉన్నవి మనుష్యలోకమునందు కర్మ సంబంధమును కర్మ కర్మవాసనలను కలుగచేయిన యోగు దాని వేళ్ళు కిందనూ మేదను కూడా వావుగా విస్తరించి దృఢముగా నాటుకునియున్నవి నూపమస్యేహ తదోపల నాంతో అస్వస్థమేనం త్రువిడో విరూఢమూల मसङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं तस्मिन् गता न तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः ప్రసృతపురాణి ఆ సంసార వృక్షము యొక్క స్వరూపం అలాగున ఈ ప్రపంచమున తెలియబడక ఉన్నది దాని ఆది కాని అంతము గాని మధ్యము కాని ఉన్నది గట్టిగా వేళ్లుపారిన ఈ సంసారము అను అస్వస్థ వృక్షమును అసంగము అను బలమైన ఆయుధముచే నరికివేసి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించిన వారు మరలా వెనుకకు అంటే సంసారమునకు రారు ఎవరి నుండి అనాది అయిన ఈ సంసార వృక్షము యొక్క ప్రవృత్తి వ్యాపించను అతి ఆది పురుషుడ పరమాత్మనే శరణు పొందుచున్నాను అను ఇట్టి భక్తిభావముతో ఆ పరమాత్మ పదమును వెతకవలింది నిర్మాణమోగాజదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాంద్వైర్విముక్త సుఖదుఃఖసంగైర్ంచూడా పదమవ్యయం అభిమానము లేక అహంకారము అవివేకము లేనివారు సంఘము దృశ్య పదార్థముల కింద ఆసక్తి అని దోషమును జయించినవారు నిరంతరము ఆత్మజ్ఞానము గలవారును కోరికలు అన్నీ లెస్సగా వారును సుఖ దుఃఖములను ద్వంద్వముల నుండి బావుగా విడివబడినవారిను అట్టి జ్ఞానులు అట్టి అవ్యయము బ్రహ్మపదము అయిన మోక్షమును పొందుచి ఉన్నారు నర్వాసయతే సూర్యో నశాకొన పవక నివర్తన్ తా పరమం మమా ఆ పరమాత్మస్థానము సూర్యుడు గాని అగ్ని అగ్నిగాని ప్రకాశింపచేయజాలరు దీనిని పొందిన చోము జనులు మరలా ఈ సంసారమునకు తిరిగి రారో అదే నా యొక్క శ్రేష్టమైన స్థానము అయి ఉన్నది మమైవాంసో జీవలోకే జీవభూతస్సనాతన మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతిస్తాని కర్షతి నా యొక్క ఏ అనాది అంశమును జీవలోకమునందు జీవుడై ప్రకృతి ఎందున్న త్వక్క సక్షు క్షోత్ర జీవగ్రాణమనంబులను ఆరు ఇంద్రియములను ఆకర్షించుతున్నది శరీరంకామతిశ్వర గృహే తయ్యి సంయాతి వాయుర్గంధా నివాసయా దీహేంద్రియాది సంఘాత్మనకు ప్రభువుకు జీవుడు శరీరమును విడిచినప్పుడును నూతన శరీరమును పొందినప్పుడును పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను పోవు చందమున పంచేంద్రియములు మనస్సు అను ఈ ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు శ్రోత్రం చక్షుస్పర్శనం చరసనం అధిష్టాయమనత్సాయం విషయానుపసేవతే విషయానుపశేవతే ఈ జీవుడు చివిని కంటిని చర్మమును నాలుకను ముక్కును మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించుతూ ఉన్నాడు ఉత్క్రామంతం స్థితం వాపి వా జ్ఞాన పశ్యశ్యక్షుష ఒక శరీరము నుండి మన యొక్క శరీరమునకు బయలుదేరుచున్నవాడును లేక శరీరమునందు ఉన్నవాడును లేక విషయములను అనుభవించుచున్నవాడును సత్వాది గుణములతో కూడినవాడును ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు జ్ఞానదృష్టి దృష్టి వారు మాత్రము చూచి ఉన్నారు ఎతంతోయోగిైనం పశ్యమన్యవస్థితం యతంతో అభ్యక్తాత్మానో నైనం పశ్యంతచేత స ప్రయత్నము చేయుచున్న యోగులు తమ ఎందు ఉన్నట్టు ఈ ఆత్మను చూచుతూ ఉన్నారు అనుబోతము అట్టు ప్రయత్నము చేయుచున్నవారైనను చిత్తశుద్ధి లేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలగ ఉన్నారు యదాదిత్యగతం యదాదిత్యగత జగద్భాషిలం చంద్రమశియక్షాగ్నౌ తత్తేజో విధిమామకం సూర్యుని ఏ తేజస్సు ప్రపంచమునంతలో ప్రకాశింపచేయుచున్నదో అట్లే అగ్ని అగ్నియందును ఏ తేజస్సు కలదో అది అంతయు నాదిగా నెరుంగు గామావిశ్య భూతాని దారయామ్యక మోజ పుష్ణామిషధి సర్వా సోమో రసాత్మక మరియు నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరించుతూ ఉన్నాను రసస్వరూపుడకు చంద్రుడని సస్యములు అన్నిటినీ పోషించుతూ ఉన్నాను అహం వైశ్వానరో ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తగా పచానం చతుర్విధం ఆ నేను వైశ్వానరుడను జఠరాగ్నిగానై ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో కూడుకొని నాలుగు విధములవు అన్నమును పచనము చేయిచు ఉన్నాను ాకం హృది సన్నివిష్టో మనత స్మృతి జ్ఞానమహోపనం చేదై సర్వైరకమే వేద్యో వేదాంతకృద్ధిదేవచాపం నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందు ఉన్నవాడును నా వలననే జ్ఞాపకశక్తి జ్ఞానము మరపు కలుగుచున్న వేదములన్నిటి చేతను తెలియదగిన వాడను నేను అయి ఉన్నాను మరియు వేదమును ఎరింగిన వాడను కూడా నేనే అయి ఉన్నాను ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షరేచ సర్వాణి భూతాని ఈ ప్రపంచమునందు క్షరుడని అక్షరుడని ఇరువురు పురుషుడ కల అందు సమస్త ప్రాణుల యొక్క దేహముడు క్షరుడని స్కూటస్థుడకు జీవుడు అక్షరుడు అని చెప్పబడుచు ఉన్నాడు ఉత్తమ పురుష పరమాత్కృత యోకత్ర ఎవడు మూడు లోకముల ఎందు ప్రవేశించి వానిని భరించుచున్నాడు అట్టి నాశరహితుడును జగన్ నియామకుడును పైన తెలిపిన సరాక్షరాచరుల కంటే వేరైన వాడుము అగు ఉత్తమ పురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు యస్వాత్మక్షరమతీతో క్షరాపిచోత్తమ అతో అస్మిలోకే చదిద పురుషోత్త ఆ నేను స్వరూపిణి కంటే అక్షర అక్షరస్వరూపిణి కంటే శ్రేష్ఠుడను అయినందువలన ప్రపంచమునందులు వేదములయందును పురుషోత్తముడని ప్రసిద్ధి కెక్కియున్నాను యో మామేవమసమూడో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత ఓ అర్జున ఎవడో అజ్ఞానము లేనివాడి ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునగా ఎరుగుచున్నాడు అతడు సమస్తమును తెలిసిన వాడగుచున్నాడు వృత్తి మనస్సుతో సర్వవిధములా నన్ను భజించిచూ ఉన్నాడు ఇతిగుహ్యతమం మయానగా ఏ తద్ధ్వా బుద్ధిమాం భారత ఆ పాపరహితుడవైన ఓ అర్జున ఈ ప్రకారముగా అతి రహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు చెప్పి దీనిని చక్కగా తెలుసుకునిన వాడు జ్ఞానవంతుడును కృతకృత్యుడును కాగలడు ఇది ఉపనిషత్ ప్రతిపాదకను బ్రహ్మ విద్యయు శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన శ్రీ భగవద్గీత ఎందు పురుషోత్తమ ప్రాప్తి యోగము సమాప్తము